नमस्ते अंडी, नेनु मिरजिता, वेलकम बैक टू अवर चैनल। इवाल्टी मन स्पेशल वीडियो वच्चेसि एवरैना डाइट लो उन्न वाळ्ळकि मंचि सलाड् अने चेप्पोच्चु। डाइट लो उन्न वाळ्ळकि कादंडी, मनं कूडा तीसुकोवच्चु अन्नमाट। ओक पूट कुकुडु फुड् मानेसि ई सलाड् नि मीरु तीसुकुन्नट्लयिते हेल्त् चाला बागुंटुंदि। सो चाला अंटे चाला बागुंटुंदि, तिंटे कूडा चाला बागुंदि। सो कंपल्सरी ओकसारि मीरु इला ट्रै चेयंडि, मीरु रेग्युलर् गा इदे तीसुकुंटारु। सो हेल्त् कूडा चाला मंचिदि काबट्टि। सो इप्पुडैते वीडियोलोकि वेल्लिपोद्दामु। नेनु एमेमि याड् चेसुकुन्नानंटे కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అండ్ కీరదోస అండం కదా, కీరదోసకాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు అండ్ కొన్ని క్యాప్సికం ముక్కలు, టొమాటోస్ ఇలా గింజలు తీసి తీసుకున్నానండి, కొన్ని బీట్రూట్ ముక్కలు, కొంచెం ముల్లంగి ముక్కలు తీసుకున్నాను అన్నమాట। సో ముల్లంగి ముక్కలు తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది, అందుకే నేను డైరెక్ట్గా ముల్లంగి ముక్కలను తీసుకున్నాను। ఇందులో మీరు కొంచెం ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇవి ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వీటిని ఒకటొకటిగా అన్నీ యాడ్ చేసుకోండి। सो इला याडी इंदोलन वेरे इंग्रीडेंट्स कावाली कोई क्याबेज यानी अभी याडु इंट्लो वेजिटेबल्स एवना सर मैं इला पच्चिवे तिंते हेल्थ चाला मंचिदी। सो कंपलसरी इला ट्राई चेयंडी। डाइट लो उन्न वाळ्ळकैते बेस्ट रेसीपी अनि चेप्पोच्चु। इंकोटि एंटंटे चाला चाला वरकु रेस्टारेंट लो वीटिनी బయట మీరు రెస్టారెంట్ లో దీని ఆర్డర్ చేసుకున్నట్లయితే లేదా మీరు అక్కడికి వెళ్లి వీటిని ఆర్డర్ చేసినట్లయితే దీని కాస్ట్ అనేది 200 వరకు ఉంటుంది। సో బయట మీరు వెళ్లి ఇలా కొనుక్కునే బదులు మీరు ఇంట్లోనే ఇలా ఈజీగా మామూలుగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది। ఇందులో కొంచెం నేను రెడ్ చిల్లీ అండ్ టొమాటో సాస్ ని యాడ్ చేసుకుంటున్నాను। దాంతో పాటు కొంచెం బ్లాక్ పెప్పర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం టేస్ట్ కి సరిపడినంత salt ని యాడ్ చేసుకోండి। సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ సైజ్ లో ఉండే నిమ్మకాయని ఇందులో పిండేసుకోండి। ఇలా పిండేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి। మీకు కావాలి అనుకుంటే మీరు నువ్వుల నూనెని 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇలా మిక్స్ చేసి మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గాని లేదా లంచ్ గాని డిన్నర్ గాని ఏదైనా సరే ఒక పూట మీరు కుక్కుడ్ ఫుడ్ మానేసి ఒక పూట మీరు తీసుకున్నట్లయితే హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో కంపల్సరీ ట్రై చేయండి। పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది। సో డైట్ లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది। సో కంపల్సరీ ఇలా చేయండి, చాలా మీకు రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది డైట్ లో ఉన్న వాళ్ళకైతే। సో ఇలా మొత్తం కలిపిసిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి, చాలా బాగుంటుంది। ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో టొమాటో సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ చేసాం కదా, సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇంకొకటి ఏంటంటే బ్లాక్ పెప్పర్ తో కూడా మనం సర్వ్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది। సో ఏదైనా బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు డైరెక్ట్ గా తినేయొచ్చండి, చాలా అంటే చాలా బాగుంటుంది। మీ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను। సో కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్।